కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని నెల్లూరు జిల్లా వాకాడ సీఆర్ నరసింహారావు అన్నారు. గూడూరు డివిజన్లోని వాకాడ చిట్టమూరు మండలాల్లో కర్ఫ్యూ అమలు తీరును ఆయన పరిశీలించారు. విజయనగర్ ప్రాంతాల్లోని దుకాణాలు మూసివేసి యజమానులతో పరిస్థితులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ఉధృతి కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల నుంచి 12 వరకు మాత్రమే ప్రజలు వారి అవసరాలను బట్టి బయటకు రావాలని, ఆ తర్వాత అకారణంగా రోడ్లపై తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా 50% మంది వ్యాపారులు మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం గుర్తించామని, రేపటి నుంచి దుకాణ యజమానులు తప్పనిసరిగా మాస్కు ధరించి వ్యాపారాలను కొనసాగించారు. నమస్కారం. కోటా విద్యానగర షాపు ఓనర్స్ కి తెలియజేసేదేమనగా, కోటలో కానీ విద్యానగర్ లో కానీ ఎస్ఐ గారు నేను అన్ని షాపులు విజిట్ చేయడం జరిగింది. 50% షాపుల్లో ఎవరైతే షాపు ఓనర్స్ కానీ పనిచేసే వర్కర్స్ కానీ మాస్కులు ధరించట్లేదు. ఆ మాస్కులు అనేది పోలీసు వాళ్ళని చూసి పెట్టుకోవటం కాదు, అది మీరు ఉదయం నుంచి షాపు ఓపెన్ చేసిన కానీ క్లోజ్ చేసేవారికి మాస్క్ ధరించి మీరు శానిటైజర్ ఫ్రీక్వెంట్గా ఎవరీ పర్సన్ ఆర్ ఎవరీ హాఫ్ అన్ అవర్కి ఏది టచ్ చేసినా, ఎవరికైనా చేతులు టచ్ చేసినా కూడా శానిటైజ్ చేసుకోవాలని మా సైడ్ నుంచి విజ్ఞప్తి. ముఖ్యంగా గమనిస్తూ ఉంటే ప్రతి షాపు దగ్గర ఎవరో ఒకళ్ళు 4 ఉంటే ఆ 4లో ఒక అతను మాస్క్ లేకుండా ఉంటా ఉన్నారు. కానీ పక్కన వాళ్ళు చెప్పే పరిస్థితి లేరు. ఆ ముక్కుకి కిందకి లాగేస్తున్నారు, కొంతమంది గడ్డం కింద పెడుతున్నారు. అది స్టైల్గా పనిచేస్తే రేపొద్దున మీ ప్రాణాలకి అపాయము. కాబట్టి ప్రతి ఒక్క షాపు ఓనరు, దాంట్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మీ ఎదురే వచ్చి షాప్ దగ్గరకు వచ్చి కొనేవాళ్ళు మాస్క్ పెట్టుకున్నారా లేదా, వాళ్ళ దగ్గర శానిటైజ్ కనుక లేకపోతే వస్తువు కొనేటప్పుడు మీరు ఫస్ట్ వాళ్ళకి శానిటైజ్ చేసిన తర్వాత ఆ వస్తువు వాళ్ళకి హ్యాండ్కి అందించండి. అదేవిధంగా మీ చేతులు కూడా శుభ్రం చేసుకోండి శానిటైజర్తో. ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ ధరించకుండా మాత్రం షాపులు సెల్ చేయకూడదు. ఒకవేళ అదే విధంగా రేపటి నుంచి ఇదే విధంగా కంటిన్యూ చేస్తే కనుక ఎవరైతే షాపులు అమ్మేవాళ్ళు, షాప్ ఓనర్స్ మాస్క్ ధరించుకోకుండా వ్యాపారం కనుక చేస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు గమనించి వాళ్ళ యొక్క పరిధిని దాటి ఆవరించకుండా ప్రతి ఒక్క మనిషి ప్రాణం కాపాడాలంటే ప్రతి ఒక్కరు బాధ్యత, ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఏమి చేయాలి, డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అదేవిధంగా మాస్క్ ధరించాలి, శానిటైజర్ యూజ్ చేయాలి. ఇది ప్రతి ఒక్కరూ పాటించాలని మా దగ్గర నుంచి తెలియజేస్తాం. వాకాడు సర్కిల్ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు, ఓజిల్ మండల ప్రజలకి మా విన్నపం ఏంటంటే, ఉదయం 6 గంటల నుంచి 12 గంటలకు మాత్రమే షాపులు ఓపెన్లో ఉంటాయి. తర్వాత ఎసెన్షియల్ గూడ్స్ కానీ షాప్స్ ఏదైతే మెడికల్ షాపులు కానీ లేదా ఎమర్జెన్సీ పర్పస్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందని మాత్రమే రోడ్డు మీదకి రావాలి. మిగతా వాళ్ళు ఎవరు కూడా రోడ్డు మీదకి రాకూడదు 12 గంటల తర్వాత, మధ్యాహ్నం 12 గంటల తర్వాత. అదేవిధంగా ఉదయం మార్నింగ్ 6 o'clock నుంచి 12 o'clock వరకు షాపింగ్ పర్పస్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి. అదేవిధంగా చేతులు శానిటైజర్ బాటిల్ ఉండాలి. ఎందుకంటే మనం ఇచ్చే వాళ్ళ దగ్గర కానీ తీసుకునే దగ్గర కానీ అవి ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ చేతులు అనేది మనకు తెలియదు. కాబట్టి ప్రతిసారి ఏ వస్తువు కొన్నా, ఏ వస్తువు ముట్టుకున్నా షాపులో శానిటైజర్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. ఒక్కసారి మాస్క్ ధరించిన తర్వాత మళ్ళా పట్టుకుంటే ఇమీడియట్లీ దానికి శానిటైజర్ చేసుకోవాలి చేతులకి. అదేవిధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు మంచిగా ఉన్నంతలో సోపుతో కానీ లేదంటే శానిటైజర్తో కానీ చేతులు శుభ్రంగా కడుక్కుని ప్రాపర్గా ఎక్కడెక్కడ తిరిగామనేది ఒక్కసారి మననం చేసుకుని ఎవరెవరిని టచ్ చేస్తుంటే అక్కడ అనుమానాలు ఉంటే వాటి తగ్గట్టుగా మనం ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్గా స్నానం చేసుకుని ఆచరించుకుని ఎవరి కాళ్ళు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తే ఎవరి ప్రాణం వాళ్ళు కాపాడుకోగలుగుతాము. అదేవిధంగా 10 మందికి మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. అలాగే ఇంకొకటి ఏంటంటే, కొంతమంది కరోనా వచ్చి కూడా అది జనాలకు తెలియదులే అని చెప్పేసి షాపుల్లోకి వచ్చేసి ఏది పడితే ఆ వస్తువులు కొనుక్కెళ్ళడం, ఏది పడితే అది టచ్ చేయడం జరుగుతూ ఉంది. అది కనుక మా దృష్టికి వస్తే కరోనా పేషెంట్ అయ్యి వచ్చి రోడ్ల మీద తిరిగినా లేదా షాపుల్లో కనుక ఏదైనా వస్తువులు కొన్నట్టు కనుక తెలిస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ కర్ఫ్యూకి అందరం కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మా తరఫున కోరుకునేది ఏంటంటే, పోలీసు వారి రోడ్ల మీద ఉన్నారు, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, పోలీసు వాళ్ళు కొడతారేమో అని, దానికంటే మనం రోడ్డు మీద ఎందుకు వెళ్తున్నాం, పని మీద వెళ్తున్నావా లేదా సరదాకి వెళ్తున్నావా అనేది మాత్రం ప్రతి ఒక్కరు గమనించాలి. సరదా అనేది ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. ఇంట్లో
చిన్నపిల్లల కాణించి పెద్దవాళ్ళ వరకు ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నారు పని ఉంటేనే పంపించండి లేదంటే ఆడవాళ్ళకి తెలియజేసేది ఏంటంటే ఇళ్ళల్లో నుంచి మగ మనిషి బయటికి వెళ్తున్నాడు అంటే ఎక్కడికి వెళ్తున్నావు ఏం పని మీద వెళ్తున్నావు అవసరం ఉంటేనే వెళ్ళు లేకపోతే వద్దని చెప్పేసి వాళ్ళు కూడా వారించాల్సిన బాధ్యత ఉన్నది అదే విధంగా ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి 10 40 సంవత్సరాల అటువంటి మధ్య వ్యక్తులకు ఎవరకన్నా కరోనా సోకితే అది చాలా ఫాస్ట్ గా అటాక్ అవుతుందని చెప్తున్నారు సీరియస్ అవుతుందని చెప్తున్నారు ఒకేసారి కొలాప్స్ అయిపోతున్నారు అని చెప్తున్నారు డాక్టర్స్ కాబట్టి ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి నలుగురు కలిసి కూర్చుని తినడం గానీ నలుగురు కలిసి మాట్లాడుకోవడం గానీ చేసేటప్పుడు అది సాధ్యమైనంత వరకు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అదే విధంగా మాస్క్ ధరించకుండా ఇట్టి పరిస్థితుల్లో రోడ్డు మీదకి రాకూడదు అది మీకు మంచిది అటు పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ మంచిది అని ఆ టైం నుంచి ఈ యొక్క పని ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు స్టాఫ్ తెరుస్తుంటాయి కాబట్టి అవసరమైన వాళ్ళు మాత్రమే వచ్చి మిగతా వాళ్ళందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా 12 గంటల తర్వాత నుంచి మళ్ళీ మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు సాధ్యమైనంత వరకు ఎమర్జెన్సీ హాస్పిటల్స్కి కానీ టాబ్లెట్స్కి కానీ లేదా ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ వెళ్లాల్సి వస్తే తప్ప ఇంకా మిగతా టైంలో ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీదకి రాకూడదు ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మా సైడ్ నుంచి అందరూ కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి వాళ్ళ వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటూ మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడతారని ఆశిస్తున్నాం నమస్తే